కడప జిల్లా పోరిమామిల్ల మండలం రంగసముద్రం పంచాయతీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో రామాంజనేయ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాత్రి వేళ రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు బందోబస్తుతో వచ్చి విగ్రహాలను తొలగించి పూజలను భగ్నం చేశారు. దీంతో ప్రజలు అధికారులను అడ్డుకోగా అడ్డుకున్న వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళలు రాత్రి వేళలోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆ స్థలం దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి, పోరుమామిళ్ళ కాశీనాయన మండలాలకు సంబంధించిన టీడీపీ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డి, రాజీవ్ భాష, తిప్పలూరు రామసుబ్బారెడ్డి తదితర నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను అడిగి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి రామాంజనేయ స్వాముల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నామని వారు ఆరోపించారు. అదే విధంగా రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తుతో రాత్రి వేళల్లో వచ్చి విద్యుత్తును తొలగించి విగ్రహాలను ధ్వంసం చేశారని, ఆ స్థలంలో దేవుని దగ్గర ఉన్న మైక్ సెట్, ఇతర సామాగ్రిని పోలీసులు తీసుకువెళ్లారని వారు ఆరోపించారు. అదే విధంగా అడ్డుకోబోయిన మగవారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి తప్పుడు కేసులు బనాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సహకరిస్తారని మేము ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించుకుంటే అది కూడా లేకుండా చేశారు. పైగా ముస్లిం వాళ్లకు చదువుకునే అబ్బాయిలకు అందరికి తీసుకెళ్లి అక్కడ వేశారు. అంతేకాకుండా మాకు ఇంకా కూడా కేసు బలంగా పెట్టిండ్రు. మేమేం తప్పు చేసామో ఎవరైనా మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మేము దేవుడు కావాలని అనుకున్నాం, అంతేగాని మేమేమన్నా అరాచకంగా ఇల్లులు కట్టుకోవాలని అనుకోలేదు కదా. అంతేకాకుండా ఇక్కడ మేము బీదవాళ్ళమైనా కూడా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంసారాలు చేస్తున్నా కూడా మేమైతే మాకు కావాలని మేము అనలేదు. మాకు చిన్న గుడి రామాలయానికి కట్టించుకోవాలని ఆశపడుతున్నాం. అదేమన్నా తప్పైతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీకు ఇంకా ఎదురుంటే మాకు కూడా తీసుకెళ్ళి ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడనే జైల్లో వేయండి. మా మగవాళ్ళని వేస్తే మేము ఇళ్ళల్లో ఏం చేస్తామండి? బాధతో మేము కడుపు బాధతో ఉండాలా? మా పిల్లల్ని తీసుకొని మా వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెడితే అర్ధరాత్రప్పుడు దొంగల్లా వచ్చి మేమేమి దొంగతనం చేసామా చెప్పండి. మా బాధ పని ప్రతి ఒక్కరు హిందువులు కూడా మాకు సహకరించాలని మరీ మరీ కోరుతున్నామండి, మరీ మరీ కోరుతున్నాం. చెరుక్కొని ఊడమిరుక్కొని తీసుకుని పోయారు. మా మగోళ్ళకు పోలీస్ స్టేషన్లో వేశారు. ఎంత బాధ అంటే ఎంత బాధ పెట్టినారు స్వామి. నేను 50 ఏళ్ళు చూడా, నాకు 80 ఏళ్ళు ఉన్నాయి. ముసిల్దాన్ని ఇక్కడ అందరం భజన చేసుకుంటా ఉంటే ఆడ పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టి తిట్టి మళ్ళా వచ్చి నైట్లు ఆర్పి దుప్పట్లు స్థలం ఏది మాకు రామస్వామి గుడి కావాలా? రాములు వారి పట్టము స్వామి ముక్కలు ముక్కలు అన్ని చేసినారు స్వామి. తాళాలు మధ్యలో టపరాలు భవిష్యత్తులో అన్ని తీసుకుని పోయినారు స్వామి. పంటలు మచ్చాలు సాపలు అన్ని తీసుకుని పోయినారు. లేకుండా
మాట్లాడండి ఫోన్ ఇయ్యా మీరు మాట్లాడండి.